Cheers, brother. Hey, cheers, chappa. Drinking manners kaad telsa? Mee relli mee pan chusukondi, sir. Hey, brother. First time dostna. Okka peggu baddaka evvada adi panadu chusukodu, brother. Pakkanadu pantone pani. Intiki enti nee pani? ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? మేనేజ్ గురించి మాట్లాడుతూ మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తారండి. ఇంకెక్కడ కూర్చొని తాగండి. డిస్టర్బెన్స్? అసలు బార్కి వచ్చేది ఎవరు? డిస్టర్బ్ అయిన వాళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మనసు బరువు ఎక్కిన వాళ్ళు. నన్ను చూస్తే నా కొవ్వు ఎక్కువ, నువ్వేమో మనసు బరువు ఎక్కిన వాళ్ళ ఉన్నావు. ఏంటి అసలు ఈ వయసులో ఏం బాధలు ఉంటాయి? చదువు, ప్రేమ అంతేగా. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావా? నేను కాలేజ్ టాపర్ని సార్. ఛా, అయితే లవ్ ఫెయిల్యూరే కన్ఫర్మ్. సూసైడ్ అటెంప్ట్? చచ్చిపోతావా? అవును, సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మనసు మారిపోద్ది, జీవితం అసలు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. నిజమేనా? అయినా లవ్ లో ఫెయిల్ అయితే సూసైడేనా సొల్యూషన్? అంతేనా? నన్ను ప్రశాంతంగా చావనివ్వండి సార్. ఛా, చావులో ప్రశాంతత, డీప్ థాట్. మరి ఇంత ఫిలాసఫీ తెలిసినోడివి ఇదేం పనయా? మీరు ఎప్పుడైనా ప్రేమించారా? అందులో ఫెయిల్ అయితే వచ్చే బాధ ఏంటో తెలుసా? నేను ప్రేమించాను సార్. ప్రాబ్లం ఉంది కానీ చచ్చిపోయేంత పెద్ద అంటావా? మన ప్రాబ్లం ఎదుటివాడికి చిన్నదిగానే కనిపిస్తుంది సార్. అందుకే చావాలనుకున్నాడు, ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే, నువ్వు చావడానికి నీ దగ్గర రీజన్ ఉంది, కానీ నువ్వు బ్రతకడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తే. అయినా ప్రేమ, ప్రేమ అని మనం దాన్ని వెంటబడ్డాం అనుకో, అది మనకు దొరకదు. వదిలేస్తే అదే మనం వెంటబడి. మీరు లవ్ లో ఫెయిల్ అయ్యారా? నన్ను చూస్తే నీకు ఎలా కనపడుతున్నాను రా. మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే, నీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ చేసుకో. నా వల్ల ఏం కాలేదు, మీరేం చేస్తారు సార్? నేను చేసి పెడతాను కదా, నేను చెప్పినట్టు నువ్వు వింటే 10 డేస్లో నీ లవ్ సక్సెస్. నాకు నమ్మకం లేదు సార్. ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, నమ్మకపో, కానీ మందు కొట్టినోడు మాత్రం నమ్ము. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావు? నా లవ్ సక్సెస్ అవుతుందంటే మీరేం చెప్పినా చేస్తాను. రేపు అమ్మాయిని నువ్వు నాకు చూపించు, మిగతా కథ నేను నడుపుతాను. 9959909960 బాయ్. హలో బ్రదర్. మీరింకా నీ గురించే వెయిటింగ్ బాబు, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించావు. దా బ్రదర్, ట్రావెలింగ్ లో టైం వేస్ట్ ఎందుకు? కానీ నీ స్టోరీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా పేరు నారాయణ. మా నాన్న బాగా చదివి మంచి పొజిషన్ లో ఉండాలనుకున్నాడు, కానీ తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సాధారణ మెకానిక్ లాగే ఉండిపోయాడు. నేను తనలా కాకూడదని ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. ఆయన కలల్ని నెరవేర్చడానికి అబ్దుల్ కలాంని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కాలేజీలో చేరాను. 10th 96%, Inter 95%, MCET State 9th rank, ఎక్సలెంట్. చదివింది గవర్నమెంట్ స్కూల్లో, కాలేజ్ అయినా ఇంత మెరిట్ సంపాదించడం రియలీ గ్రేట్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మా కాలేజీలో చేరడం మాకు చాలా గర్వంగా ఉంది నారాయణ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ ఇయర్ నేను స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తున్నా. ఈ ఇయర్ స్పాన్సరింగ్ నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. ఏంటండి ఎన్ని బట్టలు తీసుకొచ్చారు? చూడమ్మా, వద్దు వద్దను వినకుండా కొనేశారు నాన్న. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొండం అవసరమా చెప్పండి? కాలేజ్ గోలేవాడికి ఇది కూడా చెప్పుతా ఎట్లావే? సీనియర్స్ అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా? ఆ లోహిప్పులు వేసుకుని రే, ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా, అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది. ఈడెవడ్రా, బుద్ధుడికి ముద్దులు మన వల్ల ఉన్నాడు. అవునరా, ఈడో పెద్ద ఐటెం గడ్లా ఉన్నాడు రా. అరే ఇలాంటి వాళ్ళే బాగా చదివి బిల్గేట్స్ అవుతారా? ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, ఎలా? నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను గా.
ఇసుకుతో మై రాగింగ్ కరకై చూడుగా అగర్ చెర్లపల్లి జైల్ గయతో మీ పర్వానే ఇప్పుడు చూడవే రాగింగ్ చేయకుండా పోయేటట్టు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ అరే రే అరవింద్ జెంటిల్మెన్ కిరణ్ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ వీడేంట్రా పెద్ద ఫ్యాక్షన్ బిల్డప్ ఇస్తున్నాడేంటి ఒరే ఇలాంటి జోలికి వెళ్ళకూడదురా బాబు అసలేమన్ టైం బాగులేదు వీడేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు మనం ఏమరా మేము నడకలు ఎక్కువ చేస్తున్నామంట శశి వీడు పెద్ద జఫా గుడ్ మార్నింగ్ సీనియర్స్ గుడ్ మార్నింగ్ ఏంటి సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయినట్టున్నారు నన్ను ర్యాగింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ర్యాగింగ్ చేయమన్నట్టు లేదు రేప్ చేయమన్నట్టుంది సార్ మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చల విడిగా చేయండి సార్ ఏం చేశారు వాళ్ళు ర్యాగింగ్ సార్ ఓహో అదా అరే పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చిండ్రా ఒరే ఇన్ని ర్యాగింగ్ చేస్తే ఇటు పోలీసులకు అప్పచెప్పిట్టున్నట్రా వద్దు సార్ నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్ చేయండి రా నిన్ను ఎందుకు సార్ మా ఇష్టం సార్ ఏ మున్నా తెరకు చోడదియా జారే ఓయ్ వెళ్ళరా మమ్మీ వీళ్ళెడితే మనం చేయడం ఏంట్రా మనకు అనిపించాలి కానీ వావ్ నన్ను భరించబోయే కాలేజ్ హాయ్ బ్రో ఈడేవాడు జూనియర్ యా హాయ్ బ్రో కూల్ కూల్ సరే కానీ ఏంటి సీనియర్స్ ని దండం పెడుతున్నారు రైన్ చేస్తున్నావా నేను అలా చేయట్లా ఆల్నే నేను చేయమంటున్నా అయినా చేయట్లా యా బాబు వాకింగ్ బ్యాన్ చేశారు కదండి చా మా తెల్దు మరి అంతేనా నీ మీద బెట్రే నా ర్యాంకు 140 జూనియర్ సార్ అవును సార్ ఇంత క్యూట్ గున్నారే ఫ్లవర్స్ జూనియర్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చా జూనియర్ ఇంత మాగుడు ఏంట్రా ఆయన ఎంసెట్ ర్యాంక్ ఎంత రాని 9 మరి మీది 90 మంచి ర్యాంకే మొత్తం కంప్లీట్ చేయనిరా 90,000 మరి ఈ కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది నాకు ర్యాంక్ ఎక్కువ మా నాన్నకు పైసలు ఎక్కువ ఈ కాలేజ్ లో కలరింగ్ ఎక్కువ కట్ చేస్తే మనం ఇక్కడ అయినా మీరేంట్రా ఈ కాలేజ్ లా మేము నీలాగే వచ్చాం రా మంచి బ్యాచ్ రా చాలా మార్చాలరా పదా రేయ్ కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా సాటిస్ఫై చేయాలరా అంటే మన కళ్ళని అది శకీరా Hostel college life oka gazal Pika maka chapter chera gani laughter ningini takina river Yo yo Karo karo hachal kalalaku hostel college life oka gazal Pika maka chapter chera gani laughter ningini takina river Ragging to arambham ranking le modati asayam
ఈరోజు మీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. అవర్ యూనివర్సిటీ టాపర్ మిస్టర్ నారాయణ విత్ 97%. కంగ్రాట్స్ నారాయణ. థ్యాంక్ యూ సార్. అవర్ యూనివర్సిటీ నెక్స్ట్ టాపర్ మిస్టర్ శశి విత్ 90%. నేనా? నేనే. ఇట్స్ మీ. నేనే. అరవింద్, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ 2 సబ్జెక్ట్స్. కిరణ్, వాట్ ఇస్ దిస్? యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. Excuse me. Yes, Shashi. Pilichindi nannu ra putti flowers. Yes. Meeru topper kada subjects lo emaina doubts vaste clear chestara? We doubts out clear chestara ra. Anytime. Sure. We are to choose in a new fashion lay. Yenno new learnings eh. Parents no cheppai story le. Adugaduguna allari show re. Evada pina no 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 re. ఇది మళ్ళీ దొరకని మస్తీరే. సరదాగా గడుపుతూనే థర్డ్ ఇయర్లోకి వచ్చాను. నేను ఇచ్చిన సింపోజియంకి నేషనల్ వైడ్ కాలేజెస్ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ అభినందిస్తూ స్పెషల్గా చూశారు. ఆడుతూ పాడుతూ ఇట్టే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఫైనల్ ఇయర్లోకి వచ్చేసామా అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్లో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది. 8.5 lakhs పర్ యానం. నా టార్గెట్ని ఈజీగా అచీవ్ చేశానన్న ఆనందం. హాయ్ శశి. హాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదేంటి? ఇంటర్వ్యూకా? నేనా? ఎందుకు? జాబ్ కోసం. జాబా? యు మీన్ ఉద్యోగం? జాబ్ అంటే ఉద్యోగమే కదండి. కవ్య, వాట్ ఆర్ యు టాకింగ్? ఒక అంబాని టాటా బిర్లా లాగా ఒక కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ కి అవకాశం ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటో జాబ్ గీపని. షా, తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. అచీవర్స్ అనుకున్నది సాధించి తీరుతారు. అంతే. ఐమ్ సారీ. అదేంటి అంతలా ఫీల్ అయిపోయింది? అంబానియా అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, తోని బతుకు జడ. నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచి వాడికి ఎప్పుడూ మంచిగా జరుగుతుందిరా. థ్యాంక్స్ రమోళి. థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ మ్యామ్. జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు. ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ శశి. నువ్వు నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. ఏం చెప్పమంది ఏంటి? నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తూ ఏంటరా? ఇటు తాగేసి ఉన్నాడు ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. నేను చెప్పమందే నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద, ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అన్నమాట. ప్రతిరోజు మీరు టార్చర్ భరించలేకపోతున్నామే,
ఒకసారి పడితే చూడాలనుంది. అయ్యో బ్లడ్ వచ్చేస్తుంది. అంత రాష్గా డ్రైవ్ చేస్తే మీకే కాదు పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్ని అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ. ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తనే గుర్తుకొస్తుంది. తనను ఒక్కసారి చూడాలని నాకు తెలిసిన దేవుళ్ళు అందరినీ వేడుకున్నాను. చదువు తప్ప ఏం తెలియని నాకు ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. ఒకరోజు తను కనపడబోయేసరికి పిచ్చెక్కినట్టే. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి వచ్చేసేమేంట్రా? 2x4 కాఫీ. అవునరా, ఎందుకు వచ్చావు? సారీ. ఎరా, కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్గా ఉండేవాడివి, ఎప్పుడు లేని ఆడి మీద ఇంటి అలా కరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాగాలేదా?
చచ్చా అటువంటివి ఏం లేవురా. మేము నీ ఫ్రెండ్స్ రా, ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకురా. ఏం లేదురా, ఈ మధ్య ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో ఏదో తెలియని బాధ కదరా. ఎందుకు అమ్మాయిని చూడాలని మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. లవ్ అంటారా? లవ్ ఒకసారి చూసినందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా? దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా. ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా చెప్పరా? నువ్వు అంటున్నట్టు లవ్ కాదో తెలియదు కానీ ఎందుకో ఆ అమ్మాయిని చూడాలని ఒక చిన్న ఫీలింగ్ రా. కానీ ఎలా? నా అరిగాడు కూడా లవ్ లో పడ్డాడు రాయ్. రామ్దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను, ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందనే నమ్ముతాను, కానీ నారిగాడు లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మను రా బాబు. ఫిక్స్ కదా, మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడు కోసం తీసుకురావాలి. ఫిక్సా? రెడీ. ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని? అశోక్ నగర్ రా. కిరణ్, అశోక్ నగర్ లో అమ్మాయిలు అంటే ఎక్కడ? ఉదయం అయితే మిల్ పార్లర్ లో ఉంటారా, మధ్యాహ్నానికి బ్యూటీ పార్లర్ లో ఉంటారా, సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉంటారా? నువ్వు ప్రాసతో చంపకరా అరవింద్, నువ్వు చెప్పరా బాబు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలంతా సినిమా థియేటర్ లోను, ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు. అదే పార్టీ కల్చరల్ అమ్మాయిలు అనుకో, ఉదయం వేళ బ్యూటీ పార్లర్ లోని నైట్ పబ్బుల్లోని ఉంటారు. నువ్వు చచ్చా, అమ్మాయి ఆ టైప్ కాదురా. ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి అంటే అలా ఉండాలి అన్నట్టు ఉంటుంది. అలాంటి అమ్మాయిలు అయితే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా? చాలు. ఏమైందిరా ఇక చాలు, ఇంకెన్ని గుళ్ళు తిప్పిస్తా బే? అమ్మాయి కనబడుతుందో లేదో ఆ తర్వాత సంగతి, ఇంకా గుళ్ళు తిరిగే ఉంటా దేవుడు కనబడతాడు. తొంభై తొమ్మిది మెట్లు అంతే, కమాన్. అయితే ఎత్తుకుని తీసుకెళ్ళు. ధర్మం చేయండి అయ్యా, ఫ్లవర్ బాబు, ధర్మం చేయండి బాబు. బాబు కళ్ళు లేవయ్యా. ధర్మం చేయమని డబ్బులు కాదురా, నీ కళ్ళు ఇచ్చే అయ్యా. వంద రూపాయలు తొబ్బేద్దామనే ఎక్కడ్రా అమ్మాయి, పైకి వచ్చేసాంరా. రే అమ్మాయరా. ఏరా ఆ స్లీవ్ లెసా? కాదురా ఆ గ్రీన్ డ్రెస్. బాబోయ్ నారే, నీ సెలెక్షన్ సూపర్ రా. నువ్వు అందించి తీసుకెళ్ళు. అబ్బో మా వాడి కోసం ఎన్ని మాటలైనా పడాలి చూడరా. ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు, మిస్టర్ ఎల్ వడ ఆని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్. హాయ్. Yes, tell me. Want to meet Mr. L. Vada? He's not Mr. Vada. He's Mr. Vuda. Vuda. Yeah, yeah. We want to meet him. He's busy inside. Please wait for some time. Oh, sure. Yeah. Yara, workout avutava? 1% chance undra. Neeku sulunte pani ayipoyinatle. Avunu, karu nide, flat nide, ee udyogam kuda nee mulana mee nana daivalla vachindi. Nen kaadanna na janu. Meeku yesukanni santoshanni ivvukunda nen mimmalni raachi rampani padtunana? Aina nen andanga lena cheppandi. Appu, vaammo ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగింది? అబ్బే నేను అట్లా ఎప్పుడన్నా చేయను, అటువంటిది ఏం లేచాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నా ఏకపత్రి వృత్తుడి శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు, ఎక్కడ చూశాడు, ఏది నా ఎదురుగుండా వచ్చి చెప్పండి. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు, వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు భయమైంది. రమణ పెట్టేసింది. రామయ్య రా, ఏమయ్యా ఏం చూశాను, ఎక్కడ చూశాను, ఎప్పుడు చూశాను? గ్రీన్ పార్క్ దగ్గర ఉద్దేశం చూశాడని చూడు. చూస్తే చూసాను అమ్మాయి ఫోటో, ఇందులో చూపించు, ఇందులో చూపించు నువ్వు. ఇంకా పండుగ
చెప్పు ఏమయ్యానా? చిచి కాదు సార్. చిచ్చియా చిచ్చియా ఈ మాటే ఈ మాటే ఒకసారి మా ఆవిడతో చెప్పు. చిచ్చి అన్న కదా మాట చెప్పు. చెప్పు మీ ఫైల్ నేనేం చూడలేదండి. మా ఆయన కోసారి పోనీ బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి తెలుసా? ఇదిగో జాను. ఎవడాడు? ఆడే మీ ఫ్రెండ్ కొడుకు. ఫ్రెండ్ లేదు కొడుకు లేడు. మీ మీద అనుమానం వచ్చి చీకట్లో మీ మీద ఒక బాణం వేశారు. చీకట్లో బాణం వేసావా? ఈ విచ్చు కూడా వచ్చా నీకు? ఇంటికి రా చెప్తాను రాత్రికి. చీటింగ్ అంత తొండి పెట్టేసింది ఫోన్. మా అమ్మానికి చూడుందిరా, ఇదిగో మొత్తం మా అమ్మాయి బయోడేట. Yeah.
ఆలోచన చూస్తున్నానా? చూసి చూడండి వెళ్ళిపోతున్నా, అవాయిడ్ చేస్తున్నావా? బిల్డప్పా, నీ బిహేవియర్ నచ్చక. వాట్స్ రాంగ్ విత్ యూ? డొంక తిరగొద్దు, సూటిగా మాట్లాడు. జస్ట్ లీవ్ ఇట్, ఎనఫ్. అసలు ఏంటి ప్రాబ్లం? ఐ లవ్ యూ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళతో ఏం మాట్లాడమంటావు? హలో కూల్, తను నాలో కాదు, నారాయణ గడ్లో. వాడు బాధపడుతుంటే చూడలేక తనకి హెల్ప్ చేశాను అంతే. యూనో కావ్య, అందరి గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటే నా గుండె కావ్య 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 అని కొట్టుకుంటుంటే నువ్వేంటో నన్ను అనుమతిస్తావు. టచ్ చేసావురా? నేనా? ఎప్పుడు టచ్ అయినచ్చా? ఏంటి? ఆ ఏలేదు. అబ్బా ఇతను మళ్ళీ వచ్చాడే. డోంట్ వరీ కీర్తి, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నా కొద్రే, నువ్వు పద. వెళ్ళు, ఇచ్చేకు, ఇదే రైట్ టైం. చెప్పే నేను ఇప్పుడు అంచు పడుకున్నా మనసులో ఉన్న చెప్పి వెళ్ళు. వెళ్ళి కీర్తి ఈ విషయం చెప్పు. ఏంట్రా? వెళ్ళకపోతే ఇంకోటి చెప్పేస్తాడు. వద్దు, అసలే హైదరాబాద్ లో అడుక్కోకుండా ఉన్నాడు రా బాబు. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీతో కాదండి, మీ ఫ్రెండ్ తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్లేదు, నాకు చెప్పు. అది 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 కీర్తి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి విషయం? నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానండి. ఏరా, కామెడీ చేస్తున్నావా? లేదండి, నిజంగా లవ్ చేస్తున్నాను. పిచ్చా, చూస్తుంటే ఎర్రమసలు వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు, కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు, అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? అవన్నీ ఉంటే గానీ లవ్ చేయరా అండి? ఎందుకు చేయాలి? ఈ కాలం అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ ఫైల్ డిలీట్ చేసి పని చూసుకో. చూస్తుంటే ఎర్రబస్లో వచ్చినట్టున్నా. చూస్తుంటే ఎర్రబస్లో వచ్చినట్టున్నా. చూస్తుంటే ఎర్రబస్లో వచ్చినట్టున్నా. చూస్తుంటే ఎర్రబస్లో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు, కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రే, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక, దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా. నా మాట విను, వద్దు, తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల బానే, లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపికో తిట్టింది మొత్తం పోతే అది నా రాజా. లేప, ఫుల్ పాట లేప. అదే ఎరా, తాగితే అన్ని మర్చిపోవచ్చు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రైట్, ఇప్పుడు వీడియో రా దీపిక, నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వెవరువే? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో మధ్యలో నువ్వెవరితే అలానే నించు, అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవరితే? రై, సరదా కదా, మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్ ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. ఇంకోసారి మాట్లాడేవో చంపేస్తాను. కీర్తి ఎక్కువ డ్రాప్ చేయరా. కీర్తి నాదిరా, నీదేరా, వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ, నారాయణ నేను డ్రాప్ చేస్తానా? రే, నారిబాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి.
మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీని నుండి నోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు కీరాలు రకరకాల డిజైన్లో కట్ చేసి మరీ మనకు ప్రజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మా అన్న గెటప్ ఏ రేంజ్లో ఉండాలి ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చాను అన్న. ఆహా కంటిన్యూ. ప్రగతి క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకు మారిపోతున్నావు, అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకు భోంచడం లేదు, ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పెడతావంటే డబ్బులు అడిగితే క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేస్తాను, ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడగను నువ్వు, ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడు ఏంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు, నేను అక్కడే ఉండి ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు, రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందలించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు, వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది. నువ్వేంట్రా హాస్టల్లో అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. మంచి పని చేసావు, నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. ఏంట్రా ఎక్స్ట్రాలు, ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే మార్చిపోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశా జ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగడు. మా జీవితంలో కాదురా, మీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్ ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా, నువ్వు నా ఫ్రెండువిరా, నా ఫ్రెండువి. నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు? అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంట్రా, అందుకే. అద్దిరా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో, నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను. ఏమంటారా చెర్రీ? రే మబ్బులో ఉన్న నిన్ను మైకల్ జాక్సన్లాగా నేను మారుస్తానరా, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు. చూడు నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు నారాయణ అండి, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? యాక్చువల్ గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి, ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను, కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను, అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను.
నువ్వు అనుకునేవేవీ జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది, ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటామని చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన పెళ్ళైన అమ్మాయినారా? అంటే ఏంట్రా, ఇప్పుడు అమ్మాయి మొబైల్ సెట్ చేసి అమ్మాయి నీకు సెట్ చేయాలి కనపడుతున్నాను రా అన్నా. నీ సొల్లు లవ్ స్టోరీ, నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అని ఇన్ని బీర్లు తాగితే తాగింది దిగిపోయింది అన్న. నేను చెప్పేది విన్నా. ఏంటి అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్ష్మణ్గా 100,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట? సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాలకల. తాగండయ్యా. ఒరే నారాయణ, నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పొద్దురా, నా గుండె తట్టుకోలేదురా, మామూలుగా చెప్పురా ప్లీజ్. బాబు బియర్ చెప్పురా. ఆడు బుక్స్ చదివితే కదరా, ఆడ వెనకాల కూర్చొని రాయాలి. నువ్వేం నాన్న ఇలా వచ్చావు? ఏం లేదురా, కూర్చో. బాగా చదువుకుంటున్నావా? మీరంతా కూడా బాగా చదువుతున్నారా? మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా. అది కదరా, మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు, బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సరేలే, నువ్వు బయలుదేరు, నీకు టైం అవుతుంది వర్క్ షాప్ కి. ఓకేరా, నేను వస్తాను. ఏం లేదు, నారాయణ బయట తిరగకుండా బాగా చదువుకుంటున్నాడు కదా. అదేం లేదంక, బాగా చదువుకుంటున్నాడు, మీరేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా చూసుకోరా. సరే అంక, వస్తా. అలాగే హెల్ప్ చేస్తాడంటావా? ఈ జాబ్ నా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ యార్, వాడు రిఫర్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. హాయ్ దీపికా. హాయ్ రాహుల్, చెప్పంగా. కీర్తి. ఓ హాయ్, నైస్ టు మీట్ యు. అరే నారాయణ, కీర్తి రా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవరా, చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 week లో ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, షల్ వి మూవ్? ష్యూర్, యా ష్యూర్. కొంపతికి బాయ్ ఫ్రెండ్ ఏమో మౌత్ మూవీ బై, అక్కడ వేకెన్సీ ఉంది. ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడే డిసైడ్ చేస్తారా? రా. మా దీపిక ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా, యు విల్ గెట్ ది జాబ్ పక్కా. దీపిక ఎవరతను? రాహుల్. అంటే కీర్తికి? కీర్తి వుడ్ బి వెల్ సెటిల్డ్, దాన్ని మర్చిపోమని మీ ఫ్రెండ్ కి చెప్పు. అయినా ఆ అమ్మాయి ఆడబ్బా ఆడే ఉడ్బే, మనోడు కరెక్ట్రా? కానీ నువ్వేమన్నానరా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేం కూడా హట్ అయ్యాంరా. పాపం ఆ బాధ తట్టుకోలేకేడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే నారే, యూ డోంట్ వరీ రా, నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మామా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టేటస్ చూస్తారు. ఒక్క మాట చెప్పరా, చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవుడ్రా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. అయినా ఇప్పుడు అమ్మాయిని మర్చిపోరా, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా, నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. ఈడ ఎగ్జామ్స్ బా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా, నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమే. ఎందుకు అడచి కడతాడు ఇప్పుడు నువ్వు ముయ్యే? ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు ఎవరు, నా ఫ్రెండ్ కాదు. బతికింతేరా? బతికింతే చూసారుగా, మనోడ విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలరా. ఆ రాహుల్ గాని చంపేయన్ రా, వైలెన్స్ వద్దునానా. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. అబ్బే మనుషులు వదరా, మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. హ్మ్.
రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. హే గైస్, వేర్ యూ? కమ్ ఫాస్ట్, ఇట్స్ ఓన్లీ లేట్ యా. ఓకే, ఐ మీన్ ద పార్కింగ్. కమ్ ఫాస్ట్, ఓకే? హలో, ఎక్స్క్యూజ్ మీ. వాట్ ఫర్? అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? ఎంతమంది ఉన్నారా? రే, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హార్ట్ అవుతాం. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ గైస్? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నావు. యా, ఆ అమ్మాయిని కలుస్తావుగా. అఫ్ కోర్స్ కలవా కూడా అని చెప్తున్నాను కదరా. రే, వీడు మాటలతో వినే రకం కాదురా. నాలుగు తగిలిస్తే అప్పుడు ఏంటరా నువ్వు తగిలించింది? సంగొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ కు ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్ లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకును కొడత బాడీలో పాడని చెప్పుడు కొడతారండి. నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? ఇంకొకసారి కీర్తి కీర్తి హలో పోలీస్ స్టేషన్. మీరెందుకండి సారీ చెప్పడం? బాస్, నా వల్ల తప్పు జరిగింది. మా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం కాలర్ పట్టుకున్నాడు. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం ఫ్రెండ్ కి ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఎందుకు గ్యారెంటీసా? అదే నేను చేసిన తప్పు. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక, ఎవరు ఇలాంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ. బై, మూవ్. ఆర్ యు హ్యాపీ నా? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసిన చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అరే, అది కాదండి. ఒక్కడికి ఇట్లా వస్తాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడ కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్ చేయడం బాగా అలవాటు అయిపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే. హలో అన్న, చెమనన్నా. నేను కిరణ్ని. ఏం లే అన్న, మా పిల్లలది చిన్న గొడవ అయింది. ఇంకేం సార్? అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్న. ఒక్క నిమిషం అన్న. చెమన్ తమ్ముడు వా నువ్వు? అవునండి. మరి ఆ విషయం ముందే నీకు చెప్పలేదమ్మా. కానిస్టబుల్, ఈ సెల్ తీసి బయటపడి వీళ్ళు తీసుకెళ్ళి సెల్ లోపల. హలో. నమస్కారం అండి, నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్టీజింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్? లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి? అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి, కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్, మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు.
సారీ వాడు కీర్తి లవ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాను అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. చాలు రా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్కి దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేను రా. అది కాదురా, అది కాదురా. ఏంటా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసింది వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ, రెండేళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. Yes, just one or two months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ, 3 మంత్స్, ఓన్లీ 3 మంత్స్ టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్కి కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి, మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో. ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా, గుండెల్లో ఆశ తానై ఎదిగే కలనే చూస్తుంటే ఇంతట్లో ఏమైందో ప్రేమే మారేలా. ఓ ప్రేమ నీ ఎదలో ఉన్నానా, ఉన్నానా? ఓ మాటే చెప్పమ్మా, నీ సొంతం కాగలనా? నీ జతలో వేదనలే జ్ఞాపకమా ప్రేమ? సీదూరం చేసి ఊహల్లోనే ముంచి ఉరితాడై మారా వెంటి ఇంతేనా ప్రేమ? వెలుగేదో చూపించేసి ఆశ నాలో ఏపి, చీకటిలో తోసేసావే పాపం నాదేనా? నడిరే ఈ వెన్నెలవ నరికేసే, ఓ ఉలివ దరిచేరే దేవతవ వెలివే.
పరిహారం పరిహాసంగా మార్చేసావేలా మొరిపించే మేనకవనను ముంచే వేదనవ కరుణించే కానుకవ కడలే క్లోజింగ్ టైం. అవును సార్. బాగుందమ్మా, బా. నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్గా నాకు రెండు విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది, ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు నీ సిన్సియారిటీ, అది బాగుంది. నైస్, థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉందిరోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు, నేనే మార్చేస్తాను. పద పద చెప్తే నీకెందుకు? నువ్వు పద బాయ్ అన్న. ఏ, ఇంకా డల్గుంటావు అండి బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చెయ్యి. ఓకే అన్న, బాయ్. హలో. గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాంగ్ నంబర్. నేనన్నా నారాయణ. నువ్వు ఎవరన్నా తెలియదు? హలో హలో హలో, నేనన్నా. నిన్న బార్లో కలిసాం, నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదేనా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి? ఎక్కడ? 9:00 అన్నా, వైఎంసీఏ బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తానా. బాయ్. రోమియో. గుడ్ మార్నింగ్ అన్న. నీ జూలియట్ వచ్చిందా? లేదన్నా, వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 మినిట్స్ అన్న, వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదురా. గెంచబ్బే, నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది, కొంచెం ఆగ. అంత ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు? 1 వీక్ నుంచి ఇదే కదా నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలిస్తుంది బే. అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా, చచ్చిపో. రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో అని ఉంటే నా చావేదని చచ్చేవాడినిగా. చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది.
దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ లో మాట్లాడతావేంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేవే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? తిట్టావా? సరేరా, తెలుసుకుంది గానీ పద చూపిస్తా. పార్క్ తీసుకొచ్చావు ఏంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి హెల్ప్ కావాలన్నా. ఎంతలే. హలో బ్రదర్. ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా ఊరికి నలుగురు ఉన్నారు. మరి ఆ నలుగురులో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నలుగురిని చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడిని వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరువా, సిటీలో పోయిన కరువా. అది చూసావు పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసావో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయావో, మళ్ళీ పొద్దున్న లేచి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది అంటపడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అన్న అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా చెయ్యి, తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను. మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తాం. మంచి జాబే కదన్నా. నీ చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది కదా. చాలా నేర్పించాలరా నీకు. ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే నువ్వేం వరి అవ్వకు. ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు, నువ్వు వెళ్ళిపో. ఏట్రా, నువ్వు ఇంకా మారవా? పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదని బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజు చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిని చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి అన్న లైఫ్ దీపిక, అర్థం చేసుకో. బాబు, 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్ వే, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్ వే, ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు, ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 డేస్ మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. ఇంకో 2-3 డేస్ లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 డేస్ లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్లో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు, అయినా నా ఫ్రెండ్ కు రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు ఆర్ సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. ఫ్రెండా తొక్క, ఆడు రాకపోతే నేను ఎట్టా పాస్ అవుతా? నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక, కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక. ఇన్నాళ్ళు నా వల్లే తన జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నౌ ఐఎమ్ హ్యాపీ.
ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది. అలాంటి దాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఏంటన్నారే డల్గునో? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంట అన్న. మరి బ్యాడ్ న్యూస్ ఎక్కడ వచ్చిందో నాకు చెప్పొద్దంట. ఓ సరే, పర్లేదులేనారే, మనం కనిపెడతాంలే, డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈ క్యూ. నీ లైఫ్ లో ఈ క్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్ లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా. రే, నేను గెలిపిస్తాను చెప్తాను కదా, ఇంకా ఎందుకంత బాధపడతావు? ప్రాజెక్ట్ టూ డేస్ లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి. ఏంటి, అది కూడా నేనే చేయాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తూనీగా తూనీగా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కంపెనీలో టీమ్ లీడర్. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి ఓ అందిస్తే పని అయిపోయి. సరదాగా నాన్న, ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. వెళ్ళి. థ్యాంక్స్ అన్న. సీ బాయ్ సాబ్. నేనే గెలిచాను, బిల్గడి. ఏంట్రా, నారాయణ గారు ప్రిపరేషన్ మానేసి లవ్ లో పడ్డాడంట? నిజానా? ఏరా, నీకు అవసరమా? అయినా లవ్ రా. ఇప్పుడు నేను లైట్ గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయాలి, చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్ గా లవ్ లో పడ్డాడు, అవసరమా? వర్కౌట్ అవుతుంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? ఉద్రవ వర్కౌట్ అవుతావా? అడుగు పడతా అయ్యా. అంకుల్ శశి, ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేయలేదంట, అమ్మాలగూడలో పోలీస్ స్టేషన్ వెళ్ళాడంట. ఏమైంది? వాడు అడుగుతా ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది, మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో, మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవుతారు. పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే, షూర్ అంకుల్, ఉంటాను. ఓకే అంకుల్, బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, శేఖర్ గారు అంటే మీరేనా? యా, ఇట్స్ మీ. హలో సార్, ఐమ్ నారాయణ. ఓ, కార్తీక్ మీ గురించి చెప్పాడు, కూర్చోండి. గుడ్. ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకింగ్. టూ డేస్ లో కంప్లీట్ చేయగలరా? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి. గుడ్, నాతో రండి. నాకు తెలిసి టూ డేస్ మీకు సరిపోదు. బ్రేకింగ్ న్యూస్ అన్న, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఏమైందిరా అన్న? అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు, నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్నా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్న, ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయ నాతో ఫ్రెండ్షిప్ చేయ అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే ఏం చేయాలి? ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా. నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్ తో కనపడు. ఓకే ఓకే అన్న, అర్థమైందన్న. వెళ్ళు, ఏం చేస్తాడు. వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ట్రై చేయి. ఓకే సార్. Working now. Cool. Congrats, man. Thank you. Thank you. Excellent, man. Thanks. Congrats. Thanks. Congrats. Good job. Thank you. Excellent, Narayana. Thank you, sir. You've done a very good job. You have a very great future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats.
You're really brilliant. Thank you. Evening coffee day lo kalutam. Yeah, sure. Okay. అన్న గుడ్ న్యూస్ అన్న, కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది, ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే, ఓకే అన్న. రై, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే. కెన్ ఐ సిట్ హియర్? యా, ప్లీజ్. దేని మధ్యలో నవ్వుతూ హాయ్ చెప్పచ్చుగా. హాయ్. నిన్ను హాయ్. 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 నవ్వించాలి గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చేయి. యూ నోటి. ఓ శ్రీ. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చేయి. బ్యారర్ టూ కూల్ డ్రింక్స్. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్. నారాయణ హియర్. యా, నువ్వు మాట్లాడుతున్న వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ అరవకు. ముందు అమ్మాయి ఏదో చెప్తుంది. ఓకే. ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంత మంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్ ఎనీ టైం. మిమ్మల్ని బయటికి కలవచ్చా? నన్న, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే కానీ మీ ఫ్యామిలీ గురించి? అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మ నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ రేయ్, నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండి. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఆ, రేపు ఇక్కడేనండి. సేమ్. థాంక్యూ. బై. బై. అబ్బో, తేడా కేసే. ఊపించాలి, వదులు. ఓ. బై. బై. థాంక్స్ అన్న, వి ఆర్ ఫ్రెండ్స్ అందన్న, అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా, చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? వన్ డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశాను. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అంతా టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేసి. వెరీ స్మార్ట్. బాగా ముదిరిపోయావరా, ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. భలేటోడువే, నువ్వు లేకున్నానా రా. చేసినందుకు క్షమించరా. మీరంతా నాకున్నప్పుడు నా ప్రేమ కావాలనిపించింది రా. ప్రేమ ప్రేమ అని దాని వెనకాల పడ్డాను. తీరా ప్రేమ దొరికిన తర్వాత మీరు దూరం అయిపోతే ఎలా రా? ఐఎమ్ సారీ రా. అరే, ఫ్రెండ్స్ అంటే అర్థం చేసుకునే వాళ్ళరా, ఆశించే వాళ్ళు కాదు. పదరా, రూమ్కి వెళ్దాం.
చూసిన వెన్నెల రీవయ్యదనే చేరే వరమా ఈ వేళ నన్ను నిరుగుణ మార్చి కొత్తగా చూపే చిత్రమా మనసున వెరుపై చీకటి మాపే కాంతిలా చేరావా తప్పులు నాలో ఒప్పుగా మార్చే ఓర్పువా చిరువెన్న కాఫీకి వచ్చినందుకు నన్ను నా ఫ్రెండ్స్ కి నా పేరెంట్స్ కి దగ్గర చేసినందుకు ఎప్పుడు ఇలానే నా తోడుంటావా ఆఫ్ కోర్స్ నాలో వచ్చిన మార్పుని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నారాయణ మారిపోయాడు అన్నమాట ఆ క్రెడిట్ నీదే కీర్తి కీర్తి నారాయణతో వచ్చిందా మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ వాట్ కీర్తి ఈ రాస్కల్ పడిందా సర్ప్రైజ్ Stop it, Rahul. వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు వాడు అదే టైప్ మీ అమ్మాయిల సైకాలజీ వేరు లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా వై నాట్ సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రేమ కూడానా అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి నిజమే ప్రేమ లేని జీవితం ఊహించుకోను మీ కమిట్మెంట్ ఏంటి చాలా ఉన్నాయి అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి బాగా ప్రిపేర్ అవ్వు ఆల్ ది బెస్ట్ కబే కబే మేరే దిల్ మే ఖయాల్ చూడరా ఎగ్జామ్స్ పెట్టుకుని మందు దాతున్నాడు ఆయన ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి రాసి పెట్టి కాదురా చూసి రాయడానికి నారాయణ ఉండాలి ఎవరా నారాయణ ఎవరు నారాయణ యు నో This is Sashi. Speed one ton of hats. Memory one ton of bytes. Single night. Full scanning. Topper. Enga muskan chadukondra. Mem prepare avutam gani ni pekal daga thagra. Enta thagama ella chadivama anedi kadra. Ultimate ga rank evarku vachidana important. Yo sellalal bagas. Re Kiran, Narayan gar exam rayachadanta. Anna. Yara, nisma. హలో హాయ్ లవ్ బాయ్ ఎవరు నేను దీపికని ఓ దీపిక నువ్వా ఎలా ఉన్నావు బిందాస్ గాని కంగ్రాట్స్ దేనికి ఓవర్ యాక్షన్ ఆపు నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను ఓ థాంక్యూ నువ్వు మామూలు అడివి కాదు తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు ఒక్కటి మాత్రం ష్యూర్ బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరగలేదు సరేగాని నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రేపు నా బర్త్డే కీర్తి కూడా వస్తుంది మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్ అవునా వెన్యూ ఎక్కడ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను గాని ఇప్పుడే బయలుదేరకు రేపు ఈవినింగ్ రా ఓకే ఓకే థాంక్యూ బై 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 హలో సాయంత్రం దీపిక బర్త్డే పార్టీ ఉందన్నా అక్కడికి కీర్తి కూడా వస్తుంది నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా సెటప్ బా రిచ్ గా ఉంది పాప బాగా అనుకుంటా హ్యాపీ బర్త్డే థాంక్యూ అన్నయ్య దీపిక హాయ్ దీపిక కార్తిక్ నా ఫ్రెండ్ నా గైడ్ నా ఫిలాసఫర్ అంత లెంత్ లేదు జస్ట్ ఎ ఫ్రెండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కీర్తి ఇతను కార్తిక్ మా అన్నయ్య హాయ్ హాయ్ దిస్ ఇస్ రాహుల్ మై ఉద్ది హే కార్తిక్ హౌ ఆర్ యు గుర్తుపట్టారా మర్చిపోతా కదా అసలు ఐఎమ్ వెరీ సారీ సార్ ఆ రోజు జరిగిన దానికి హే ఇట్స్ ఓకే అవును కేక్ కట్ చేయలేదా యు ఆర్ టూ లేట్ కేక్ కటింగ్ అయిపోయింది ఓన్లీ పుడ్డింగ్స్ థాంక్స్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ యా నారాయణ వన్ సెకండ్ ఏరా నీకు అసలు బుద్ధి ఉందా ఏ ఏమైంది నీకే కన్ఫర్మేషన్ కాలేదు వాణ్ణి ఎందుకు తీసుకొచ్చావు అసలు మీ ఇద్దరు ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు తన లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో వస్తున్నా
ఏంట్రా ఓ చెవులు కొరికేసుకుంటా ఏం లేదన్నా అవును కేక్ అనగా నోట్లో పెట్టింది బాబా ఫాస్టా కాదన్నా కాదు అనియా కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నీకు అనిపించింది చెప్పు నీ కీర్తి సూపర్ రా థ్యాంక్స్ అన్నయ్య నీ టేస్ట్ సూపర్ రా ఆల్మోస్ట్ నారేంజ్ లో ఉందిరా కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందా అదేంటన్నయ్య బ్యూటిఫుల్ గా ఉందిరా డిస్టర్బ్ చేసేస్తుందిరా నీ లవర్ కదా బాగోదులే వెళ్ళిపోతాను పోనీ ఫోన్ చేశాను నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్ బై ఉండనా నేను వచ్చేస్తున్నాను ఉండు ఓకే అన్న థ్యాంక్స్ బై అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా అంటే మేము ఎదవలమా అంతేరా అంతే ఇప్పుడు మేము నీకు ఎదవల్లా అని కనిపిస్తాం పో బాగా ఎక్కువైందిరా నీకు మన స్నేహాన్ని బంధుత్వంగా మారుస్తున్నందుకు థ్యాంక్స్ రా థ్యాంక్స్ తో సరిపెట్టి లాంఛనాలు ఎక్కొట్టని మాత్రం ప్రయత్నం చేద్దే బాగా చెప్పారన్నయ్య మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చడమే మీరు మాకిచ్చే పెద్ద వరకట్నం మీ సంబంధాలు ఎటు మీరే కుదర్చి చేసుకున్నారు కనీసం నా సంభావన నాకు ఇప్పిస్తారా అది కూడా మీరే పని చేసుకుంటారా పంతులు గారు మీ మంత్రాలు మాకు అర్థం కాకపోవచ్చు కానీ మీ బాధ మాకు బాగా అర్థమైంది అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అమ్మాయిని రెడీ చేసి అలాగే రామా కీర్తి ఏంటమ్మా ఇది నా పెళ్లి చెప్పులు నాకు చెప్పకుండానే కీర్తి జాబ్ వచ్చే వరకు ఆగమంటే నీ అభిప్రాయానికి విలువిచ్చి ఆగాం కానీ నీకు ఇప్పుడు జాబ్ కూడా ఉంది కదా అమ్మా ప్లీజ్ ఇంకొన్నా లాగితే నేనే ఇంకేం మాట్లాడక్కర్లేదు బలవంతంగానో భారం వదిలించుకుందామనో నీకు పెళ్లి చేయట్లేదు నా చేతులతో నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను తప్ప ఇంత అందమైన కూతుర్ని కన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పకపోతే బాగోదు కదా అంకల్ నా ఒక్కడే ఉంది ఆవిడ కూడా అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడతాను ఎవరితో మాట్లాడతావు ఏం పెళ్లి కొడుకుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని నారాయణ ప్లీజ్ ప్లీజ్ కీర్తి నీకేం ప్రాబ్లం లేకుండా మీ పేరెంట్స్ కి తెలియకుండా నేను సాల్వ్ చేస్తాను కదా ఎలా నా ఫ్రెండ్ ని తీసుకెళ్తాను గొడవ పెట్టుకోవడానిక కన్విన్స్ చేయడానికి కరెక్ట్ పర్సన్ తీసుకెళ్లి సాల్వ్ చేస్తాను నన్ను నమ్ము ఎవర్ని కార్తిక్ ఆ రోజు దీపిక బర్త్డే ఫంక్షన్ లో పరిచయం చేశాను తను ఏమన్నా చేయగలడు ఏంటి ఆలోచిస్తున్నావు అడ్రస్ ఇవ్వచ్చు కదా కాంప్లికేట్ చేయకు సింపుల్ గా సాల్వ్ చేస్తాను చూస్తుండు ఏంట్రా అన్నా కీర్తికి ఎంగేజ్మెంట్ అయిందంటన్నా ఎంగేజ్మెంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటనా కీర్తి క్యాన్సిల్ చేయించమని అతను చెప్పింది నువ్వే ఏదో చేయాలన్నా సరే నువ్వు కంగారు పడుకో కూల్ నేను చూసుకుంటాను బాయ్ ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది హలో హాయ్ శశి ఎక్కడ ఉన్నావు నేనా లైబ్రరీలో ఓకే మా డాడీ నీతో మాట్లాడాలన్నారు ఏమో తెలీదు ఇంటికి వచ్చా ఓకే బైక్ బాగుంది ఇప్పుడు లిఫ్ట్ అయ్యేదని అడగాలి దొరుకుతాడా హాయ్ హలో కమ్ ఇన్ హీ ఈజ్ మై ఫాదర్ ఎవడా
దీని బాబా డాడీ హీ ఇస్ మై ఫ్రెండ్ కమ్ కమ్ హలో నాకు తెలుసమ్మా పేరు శశి సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ గై ఆఫ్ ద కాలేజ్ రొటీన్ గా జాబ్ చేయకుండా శశి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ పెట్టి నీలాంటి ఎంతో మందికి జాబ్స్ ఇప్పించాలనుకుంటున్నాడు ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ శశి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అంకుల్ ఈ నన్ను గుర్తుపట్టలేదు కర్రీలో కారం ఎక్కువైనా సీరియల్లో సెంటిమెంట్ ఎక్కువైనా ఎవరినైనా ఎక్కువగా పొగిడినా అట్టగే కంటిని పెట్టుకుంటుంది నువ్వు కాఫీ తీసుకో బాబు ఫ్యూచర్ ప్లాన్ చేయండి అంటే ఎగ్జామ్ బారాసి దాని తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకుని పూల్లో పెట్టుకుని బంగారంలో బాగా చూసుకోవాలి అంటే అది కాదు అంకుల్ సరే అంకుల్ నేను వస్తాను బాయ్ ఆంటీ ఫ్యామిలీ మొత్తం తేడానే ముందు ముందు ఎలా డీల్ చేయాలి బాయ్ అంకుల్ బాయ్ హలో అన్న మ్యారేజ్ మ్యాటర్ ఏమైందన్న నో ప్రాబ్లం రా మొత్తం క్లియర్ చేస్తాను థ్యాంక్స్ అన్న అప్పుడు నా ప్రాణాలు కాపాడావు ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టావు నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నా ఆపరా టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను ఇంతకీ ఏం చెప్పావు నా అతనికి నిజం చెప్పాను రా నాకు అలవాట్లేకపోయినా ఏదో ఒకట్లే థ్యాంక్స్ అన్న మళ్ళీ కాల్ చేస్తా బాయ్ ఓకే బాయ్ హలో కీర్తి మొత్తం మ్యాటర్ సాల్వ్ చేసాను నువ్వు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్స్ యా బాయ్ బాయ్ హలో హలో అంకుల్ సారీ అంకుల్ ఏమైంది బాబు నేను ఈ వీక్ లో ఆన్ సైట్ వర్క్ మీద యుఎస్ వెళ్తున్నాను మరేం పర్వాలేదు మ్యారేజ్ వచ్చాక పెట్టుకుందాం ఈ లోపు మీ అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం వస్తే నాన్నగారికి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి అంకుల్ ఉంటాను ఏంటి పాపా సోలోకి వెళ్తున్నావు కంపెనీ అక్కర్లేదా రే ఎవడ్రా నువ్వు మావాడే కొడతావా ఇప్పుడు రారా చూసుకుందాం రా రా వచ్చి కొట్టు చిన్నదిలే పర్వాలేదు పర్వాలేదుగా ఓకే
I'll meet you tomorrow. ప్రిపరేషన్ ఎలా ఉందిరా రే? ఇప్పుడు స్టడీస్ తప్ప వేరే టెన్షన్ లేదురా. డోంట్ వరీ రా, సెకండ్ ర్యాంక్ నీదే. థాంక్స్ రా బాబు. కావికి ఇచ్చిన ఏదో బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయింది. నా ఫ్యూచర్ అంతా నీ చేతిలో ఉందిరా బాబు. కూల్ కూల్. నువ్వు కాపీ కొడతావని ఎంత చెప్పినా కావ్య నమ్మదేంట్రా? కొన్ని జీవితాలు అంతేరా, అస్సలు మార్చలేం, వేస్ట్. నారాయణ, నీ కోసం కీర్తి వచ్చింది. కీర్తి వచ్చిందా? ఎక్కడుంది? సి బ్లాక్. హాయ్. 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 ఏంటా పరుగు? నువ్వు వచ్చావని మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని నాన్నగారు బాధపడుతున్నారు. పోనీ, మా పేరెంట్స్ మీటింగ్ పంపించమంటావా? ఎందుకు? పెళ్లి విషయం మాట్లాడడానికి. అంత ఈజీ అనుకున్నావా? ఏ, నేనంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమే? మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్ళంటే నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు నారాయణ. చాలా కావాలి. ఏంటా చాలా? అబ్బాయి మంచివాడా, అలవాట్లేంటి, ఆశయాలేంటి, ఎలా ఉంటాడు, ఎంత సంపాదిస్తాడు, కుటుంబ పరిస్థితులు ఏంటి. ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. అందులో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి కదా. అర్థమైంది, రిజల్ట్స్ వచ్చాకే మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఇప్పుడే ఎందుకు? ఇంకా చాలా రోజులు ఉంది కదా. ఎగ్జామ్స్ అయ్యే వరకు కనపడను కదా. అందరికన్నా ముందు నేనే ఇవ్వాలని ఇస్తున్నాను. నీ బర్త్డే రోజు ఓపెన్ చేసి చూడు. థ్యాంక్ యూ. హలో కార్తిక్, షాల్ వి మీట్ టుమారో?
వెలుగులివి గొప్ప వెలుగులని కప్పుకుందిలే బలపు చెయ్యనే చెయ్యను ఇకలుసు తోనే తీరాన్ని తాకాయి వేలా తలపుల నదిలో విహరిస్తున్నా తణుకులు నీకే పంచైనా తనువిది నీకే సొంతం అంటే తగదని అంటానా కలనైనా నిజమైనా నిన్నే చూస్తున్నా వెలుగైనా రేయైనా నీతోనే ఉన్నా కంగ్రాట్స్ కంగ్రాట్సా దేనికి ఏం నటిస్తున్నావే నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అరిచి అరిచి చెప్పాను కానీ నువ్వు ఇంత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైంది నీకు అయ్యింది నా కాదు నీకు పాప నారాయణ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను మోసమా నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను ఇంత బడితెగించావేంటే ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు అమాయకుడు వాణ్ణెలా చీట్ చేయాలనిపిస్తుందే దీపిక బీన్ యువర్ లవర్స్ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నీకే అన్ని తెలుసు మాకే లేట్ గా తెలుస్తున్నాయి నిన్ను చూసాకే అర్థమైంది బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షిఫ్ట్ల వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్ స్టాప్ ఇట్ నా లైఫ్ నా ఇష్టం And don't interfere in my personal issues. Mind it. హలో అన్నయ్య హలో ఎక్కడ ఉన్నారా ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను సరే నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి డెక్కన్ పార్క్ వస్తావు నేను ఇక్కడే ఉన్నాను 10 మినిట్స్ లో ఉంటా బాయ్ నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా అడుగన్నా నీకేం కావాలో అడుగు నీ లవర్ని ఇచ్చేరా ఏమన్నావన్నా నీ కీర్తిని నాకు ఇచ్చేరా ఏం మాట్లాడుతున్నావన్నా ఏది అడిగినా ఇచ్చేస్తాన్నావు కదరా నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే ఏం మాట్లాడుతున్నావు నేను అడిగి నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా కీర్తిని నాకు ఇవ్వో నీ ఎప్పా నా కీర్తి మీద మోసపడతావరా నువ్వు ఎంతో మంచోడు అనుకోని అందరికి నువ్వు దేవుడు అని చెప్పానరా అట్లాంటిది నేను కీర్తి కావాలరా నీ కీర్తి ఏంట్రా నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం నా కీర్తి అంట నా కీర్తి నా పెళ్ళాన్ని పట్టుకో నీ పెళ్ళం అయితే ఇదంతా ఎందుకు చేసావురా చస్తాను చస్తానంటే నిన్ను బతికించి నీకు దారి చూపిస్తా నేనేమైపోతే నీకెందుకురా ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ నా ప్రేమ నీ మీద కాదురా నీలో ఉన్న నా మీద ఇలాగే మిడిల్ క్లాస్ కుర్రాడు చెన్నైలో ఉండేవాడిని నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలియదు 10th ఇంటర్మీడియట్ MCET అన్నిట్లో నేను టాపర్నే మా నాన్న నా కళ్ళని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్ నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకుని
ఒక రీసెర్చర్ని అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. రెండు అడుగులు వేశాను, మూడో అడుగు తడబడింది. కారణం కీర్తి హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒకటేమిటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకుని ఒకరోజు నా మనసులో మాట చెప్పాను, ఐ లవ్ యూ. కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది. తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది. తన ప్రేమలో నేను గడిపినంత కాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. కార్తీక్ డాడీ. ఏంటైతే ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కీర్తి వాళ్ళ ఫాదర్కి మా విషయం తెలిసిపోయింది. తను ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడపతొక్కను మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు స్టేట్ ర్యాంకర్ అని అందరితో గర్వంగా చెప్పుకోవాలనుకున్న మా నాన్న ప్రేమలో పడి నేను ఇలా అయిపోయానని తట్టుకోలేకపోయారు, కుప్పకూలిపోయారు. என்னங்க இது இவ்வளோ நேரம் தூங்கிட்டு இருக்கீங்க? எழுந்துருங்க. என்னங்க 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 எழுந்துருங்க. கார்த்தி என்னங்க கார்த்தி என்னங்க எழுந்துருங்க. அம்மா எழுந்துருங்க. என்னாச்சுமா? அப்பா 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 ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, కీర్తి దూరం అవ్వడం, నాన్న చనిపోవడం, ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది. అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది. ఆ ఏకాంతంలో ప్రేమకర్తం మారింది. నాన్నను కోల్పోయిన నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను. నమ్మకంతో బాధ్యతతో కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. కీర్తి అర్థం చేసుకుంది. ఏంటో కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేని జీవితం ఊహించడానికే కష్టంగా ఉంది. టెన్షన్ పడకు. టెన్షన్ కాదు కార్తీక్, నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను. నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు. ఏంటి డల్గా ఉన్నావు, ఏమైంది? వాడెవడో తెలీదు కానీ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమ్. సరే వదిలే, చూద్దాం. అలా అంటావేంటి? ఈ పాటికి నేను మంచి జాబ్లో సెటిల్ అయ్యేదాన్ని, దాన్ని చెడగొట్టాడు. నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడేం చేయాలో తెలియడం లేదు. ఎవడాడు, అర్థమయ్యేలా చెప్తే ఎవరికైనా అర్థమైతే. అటు సంగతి నాకు వదిలే. కీర్తిని డిస్టర్బ్ చేస్తున్న నిన్ను కొడదామని నీ కాలేజ్కి వెళ్ళాను. హలో బాస్, ఇక్కడ నారాయణ అంటే ఎవరు? మీరెవరు బాస్? అతనితో నాకు కొంచెం పనుంది. తను మధ్య కాలేజ్కి రావట్లేదే. మరి తను ఎక్కడున్నాడో తెలియాలంటే? మేబీ వాళ్ళ నాన్న పనిచేసే వర్క్షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే థ్యాంక్స్. ఏమండి ప్రభాకర్ గారు ఉన్నారా? ఎక్కడ ఉంటాడు?
వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో హాస్పిటల్లో బెడ్ మీద చావు బతుకుండా ఉన్నాడు. అంటే అంటే ఉంది, చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే ప్రేమే జీవితం తిరుగుతూ జీవితమే లేకుండా చేసుకుంటున్నాడు. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో కీర్తికి చెప్పాను. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాడు ఇన్నోసెంట్ ఫెలో. నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి? కీర్తి, మన పెళ్లి గురించి ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు. వాడి వయసు అలాంటిది, ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం. మనమే వాడిని అర్థం చేసుకోవాలి. నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాడి లైఫ్ బాగుపడుతుంది, లేదంటే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా అర్థమయ్యేది కాదురా, అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను. మీ మొగుడు పిల్లలు ఆడి నాటకం చాలు, అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా జీవితం కన్నా ప్రేమే ముఖ్యం. ఏంట్రా ఇంత చెప్పినా ప్రేమ ప్రేమ అంటున్నావు? ఏంట్రా నీ ప్రేమ? ఎక్కడో బస్టాప్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలంటూ వెంటపడి విసిగించడమా? అమ్మాయి లైఫ్ ఏంటో, అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏమీ అవసరం లేదా నీకు? తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి తిరిగి వాళ్ళ చావాలనుకున్నావు అంతేగా? అదే కొంచెం ధైర్యం ఉంటుంటే అమ్మాయినే చంపేసేవాడివి. ఇదేనా ప్రేమ అంటే? రే నారాయణ, ప్రేమ అంటే చంపడమో చావడమో కాదురా, అదో గొప్ప బాధ్యత. ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు, నా బాధ నీకే అర్థం అవుతుంది. ఎన్ని లెక్చర్లు అయినా ఇస్తావు, విని పాటించడానికి పిక్చర్లో నేను ఒకటి ఉన్నాను కదా. అది కాదురా, నన్ను చూడు. చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను, సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకూడదనే రా, ఇదంతా చేసింది. రే నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు వేస్ట్. నాకు చావు తప్పదనే దారి లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ జీవితం నీ చేతిలో ఉంది. బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావు నీ ఇష్టం. కీర్తి ఎక్కడనో అర్జెంట్ కలవాలి. ఏంటి డల్గా ఉన్నా? నారాయణకి మన రిలేషన్ గురించి చెప్పేశాను. బుద్ధి తనకు, అప్పుడు ఎందుకు చెప్పా? ఇంకెప్పుడు చెప్పాలి, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. ఎగ్జామ్స్ అయ్యాయి కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాను తెలుసా? సరే, తెలుసో తెలియకో తెలియాల్సిందేగా చెప్పాను. అలా అయితే ఆ రోజే వాడిని వదిలేస్తే వాడు చా వాడు చచ్చేవాడు కదా. ఎందుకు ఏమన్నాడు? వాడిలో ఏ మార్పు రాదు, మనం చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసాం. ఇది కామన్ సెన్స్ ఉన్నోడికి ఎప్పటికన్నా అర్థం అవుతుంది. వాడు వచ్చి నీతో ఎంగేజ్మెంట్ అంటే తట్టుకోలేక నిజం చెప్పేశాను. ఇంకా ఎంతకాలం నా భార్యను ఇంకోళ్ళ ఎవరికి యాక్ట్ చేయమనాలి? నా వల్ల కాదు, మనం చేసింది అర్థం చేసుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది, లేదంటే నాశనం అవుతుంది. అరే ఇంత చెప్పినా ప్రేమే ముఖ్యం అంటే ఎవరు కాపాడగలుగుతాడు? చాలు, ఇంకా వాడికి మనకి సంబంధం లేదు. మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ముందే సాల్వ్ చేసుకుందాం. వాడికి ఏమైనా అయితే మన ప్రయత్నం ఫెయిలైనట్టే. కార్తీక్ నన్నే ఉద్ధరించాడు, పడిపోతున్న నాకు చెయ్యందిచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు, ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించినాను. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారగడేట్రా, ఇంటికెళ్ళి ఉంటాడురా, అన్ని చూసి రాసేది కదరా, ప్రాక్టికల్ ఎవరి వాళ్ళు చేసుకోవాలి తెలుసు. తీరిగా నారిగడు ఉన్నాడు గానీ ప్రాక్టికల్స్ గా దేవుడు ఉన్నాడు రా, ఆయనే జోలు తీరుస్తాడు. నారాయణ పేరెంట్స్ రా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లే లే రండి రండి. అందరూ బాగున్నారా? బాగున్నా. కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరేంటంకల్? ఈ టైంలో ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును ఏడు వీడు. అదేంటంకల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్ కి రాలేదు ఇంటికి రాలేదంటే ఎక్కడికెళ్ళి ఉంటాడు? అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు, ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి, రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి, వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్, ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, నో ప్రాబ్లం.
ఎక్కడికి వెళ్తాడు? పద వెతుకు. గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నాలని కనపడడం లేదండి. ఇవాళ వాడికి ఏదో పరీక్షలు అంట? అవును, ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికిన నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. నారాయణ, నువ్వు కనిపించట్లేదని నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు? సార్ అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్? డెఫినెట్గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో. వెళ్ళు, పేరెంట్స్ నీ కోసం కంగారు పడుతున్నారు. సరేనా, ఏమిటి నాన్న అది? నేనంతా ఏమవుతాయో? ఎక్కడికి వెళ్ళిపోయావురా నేను రాత్రంతా? ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా? రై, ఆ కార్తీక్ గారు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? కార్తీక్ దేవుడు రా, ఇప్పుడే వస్తాను నాన్న. హలో. హలో అన్నయ్య. చాలా బాగా చేశాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, జాబ్లో జాయిన్ అయ్యి గేట్ ప్రిపేర్ అవడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకమ్మా బాధపడతావు? వచ్చేసాను కదా, పదా ఇంటికి వెళ్దాం. రే, అన్నట్టు ఈరోజు చాలదు, అందరు ఇంటికి వచ్చి భోంచాలి. అబ్బా, ఎగ్జామ్ టెన్షన్స్ అయిపోయాయిరా. ఎవ్రీ ఇయర్ ఇన్ఫో వరల్డ్ ఆనర్స్ సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్స్ హూ హావ్ డెమాన్స్ట్రేటెడ్ క్రియేటివ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ఇన్ ఇన్వెంటింగ్, రీప్రపోజింగ్, మేనేజింగ్ అండ్ డిప్లాయింగ్ టెక్నాలజీ డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్. దిస్ ఇయర్ our company employee Mr. Narayana Swami has achieved this award. Thank you, sir.